మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చిన చరిత్ర మా ప్రభుత్వానికి. 35,000 మంది టీచర్లను బదిలీ చేసి 317 జీవతో వాళ్ళని ఇబ్బంది పెట్టే భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉంటే వాళ్ళందరినీ ఒక దగ్గర ఉండే విధంగా ఆ జీవోలో ఉన్న లోపాలను సవరించిన ప్రభుత్వం మాది. ఈరోజు చదువుకునే విద్యార్థిని విద్యార్థులకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా అని చెప్పిండు. 15 ఏ ఒక్క రెసిడెన్షియల్ స్కూల్ అయినా నిర్మాణం జరిగిందా మీరు ఆలోచన చేయండి. ఒక పక్కన ఆయన ఉండడానికి 10 ఎకరాలలో కట్టుకున్నాడు, వాస్తు కోసం సచివాలయం కట్టుకున్నాడు 100,000 కోట్లు పెట్టి, కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ పేదోళ్ళ పిల్లలు చదువుకోవడానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. ఈ ప్రభుత్వం వచ్చిన వెంబడే 100 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈచ్ క్యాంపస్కి 20-25 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాదు 125 కోట్లు ఒక్కొక్క క్యాంపస్కి కేటాయించినాం. దాదాపుగా 12,000 కోట్ల రూపాయలతోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదువుకోవడానికి అలా ప్రభుత్వం నిధులు కేటాయించి విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని నిర్మిస్తుంది, విద్యనే ఈ తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుందని పేదోళ్ళ పిల్లలకు ఈరోజు మేము అవకాశం ఇచ్చినాం. 2011లో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహిస్తే ఉమ్మడి రాష్ట్రం తర్వాత 13 సంవత్సరాలు గ్రూప్ 1 పరీక్షల్ని నిర్వహించలేకపోయినారు ఎవరు కూడా. ఆనాడు ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, ప్రత్యేక తెలంగాణలో కావచ్చు, 21 సంవత్సరాలు నిండిన నిరుద్యోగ యువకుడు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి పెళ్లి చేసుకోవాలంటే వాడికి 34 ఏళ్ళు వచ్చినాయా, పరీక్షలు నిర్వహించలేదు. ఎందుకు పనికొస్తాడా? బెడకాయ ముదిరిన పిల్లగాడు ముదిరిన వాడని పిల్లనిచ్చినోడు వస్తాడా? అట్లాంటిది నేను వచ్చినాక ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుబట్టి గ్రూప్ 1 పోస్టు ఖాళీలు అన్నింటిని కలిపి 563 గ్రూప్ 1 ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి ఎన్ని చిక్కుముళ్ళు వేయాలని ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేసినా సక్సెస్ఫుల్గా గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించి తొందరలోనే 563 మంది గ్రూప్ 1 అధికారులను తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వబోతున్నాం. వాళ్ళు ఈ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. ఈ 10 నెలల్లో ఈరోజు మా సక్సెస్ స్టోరీ. ఈరోజు ఒడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు కొనుగోలు చేసే శక్తి ఈ ప్రభుత్వం తీసుకున్నది, ఈ ప్రభుత్వం అందిస్తున్నది. రైతులను ఆదుకున్నాం, నిరుద్యోగ యువకులను ఆదుకున్నాం, విద్యార్థులకు సరైన విద్యను అందించే ఆలోచన చేసినాం, వైద్యాన్ని అందించాలని పెండింగ్ ఉన్న హాస్పిటల్స్ని అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలని ఈరోజు ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నాం. ఇవన్నీ కూడా ఈ తెలంగాణ సమాజ పునర్నిర్మాణంలో ప్రజలకు వచ్చినాయి. ఆయన అంటుండు తెలంగాణ సమాజం ఏం కోల్పోయిందో ఇప్పుడు తెలిసి వచ్చిందని. ఏం బాధ లేదు నాయన, నువ్వు హ్యాపీగా అక్కడనే పండుకో, ఏం నీతో ఏం పని లేదు, తెలంగాణ సమాజం నిన్ను మర్చిపోయింది. అసెంబ్లీ తర్వాత పార్లమెంట్లో గుడ్డు 0 ఇచ్చారు, గాడిద గుడ్డు ఇచ్చారు, అయినా కూడా నీ బుద్ధి మారలేదు. ఇప్పటికైనా మీలో మార్పు రావాలని ఈ ప్రభుత్వం చేపడుతున్న మంచి కార్యక్రమాలకు మీరు మద్దతు ఇవ్వండి. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా సూచన చేయండి. ఇవాళ బడి దొంగలు విన్నాం కానీ అసెంబ్లీకి రాని వాళ్ళను చూసినామా ఎప్పుడన్నా? అసెంబ్లీ వస్తుందంటే ప్రతిపక్షం పోటీ పడి వచ్చి నించోని ప్రభుత్వాన్ని నిలదీయాలి, అడగాలి, కడగాలి ప్రభుత్వాన్ని. ఆయన రానే రాడు, ఉల్టా అయిపోయింది, రామ్మని మేము అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితి తెలంగాణలో విచిత్రంగా ఉన్నది. మీడియా మిత్రులారా, మీరు కూడా మీ బాధ్యత నెరవేర్చండి. మీ ఇండ్ల పట్టాలు కూడా ఎన్ని రోజులు పెండింగ్ ఉండే? కంబైన్డ్ స్టేట్ నుంచి ప్రత్యేక తెలంగాణ 15 కూడా ఉద్యమాలు పాల్గొన్నారు, రాలే కదా? ఇంకా 2వ విడత, 1వ విడత అయితే క్లియర్ చేసాం కదా, 2వ విడతకు మీరు సహకరించాలి. 2వసారి ప్రభుత్వం రాగానే మీ సమస్యని పరిష్కరిస్తాం, ఎందుకంటే మీకు కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. అందుకే మిత్రులారా, ఇదొక సంతోషకరమైన సందర్భం. ఈ ఉద్యోగం బాధ్యత కాదు, భావోద్వేగం. ఈ ఉద్యోగంలో చేరుతున్న యువతి యువకులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా, సామాజిక బాధ్యతగా ఫీల్ అవ్వండి. ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం 10 కాలాల పాటు పేదలకు కష్టాలు తీర్చడానికి ఉపయోగపడాలి. మీ శాఖకు సంబంధించి కూడా హైదరాబాద్ నగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ కోర్ అర్బన్ రీజియన్లో 3,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించాలని ఆలోచన చేస్తున్నాం. ఇక్కడున్న బస్సులను డీజిల్తో నడిచే బస్సుల్ని రూరల్ ప్రాంతానికి పంపించి హైదరాబాదు నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాల్సిన
బాధ్యత మన మీద ఉన్నది. మూసి పునర్నిర్వహణ పునరుజ్జీవనం చేయడం ద్వారా కలుషితమై నల్గొండ జిల్లా ప్రజలు ఆ విషాన్ని దిగమింగుకుంటున్న మూసిని పునరుద్ధరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అదేవిధంగా ఆటోలు కూడా డీజిల్ ఆటోలు అలా కిరోసిన్ పోసి నడపడంతో కూడా పొల్యూషన్ వస్తున్నది. ఆటోలు కొనుక్కునే వాళ్ళకు కూడా భవిష్యత్తులో ఎలక్ట్రిక్ ఆటోలను అందుబాటులోకి తీసుకొచ్చి ఈ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించాలి. ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి అంటే మీ సహకారం 100% ఉండాలి. తొందరలోనే పాలసీ తీసుకొస్తాం. 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలన్నిటిని కూడా మనము ఈ నగరంలో తిరగకుండా వాటిని తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మన దగ్గరికి లైసెన్స్ కోసం వచ్చినా రిజిస్ట్రేషన్ కోసం వచ్చినా ఇతర ఏ పనులకు వచ్చినా కూడా వాళ్ళందరూ డబ్బులు చెల్లించి మన దగ్గర ఇవన్నీ పొందడానికి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవి ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి. రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించండి. ఈ నగరం కాలుష్య నగరంగా మారబోతున్నది. కాలుష్యం నుంచి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే మీ వంతు కృషి ఉండాలి, ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, రాష్ట్ర పునర్నిర్మాణ